ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో నిబద్ధత చూపారు. ప్రజలు ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకాన్ని పెంచారన్న నిమ్మగడ్డ. అక్రమాలను అడ్డుకోలేని ఎన్నికల కమిషన్ ఎందుకు? ఆధారాలు చూపినా చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఆరోపణ. చంద్రబాబు తుక్కు రాజకీయాలు కావాలా, వైసీపీ ఉక్కు సంకల్పం కావాలా? ప్రజలే తేల్చుకోవాలన్న విజయసాయిరెడ్డి. మా విజయాలు సీఎం జగన్ గనితే, కుప్పంలో బాబుకు గట్టిగా బుద్ధి చెప్పారన్న మంత్రి పెద్దిరెడ్డి. చంద్రబాబు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలి, కుప్పం ప్రజలు చంద్రబాబును పీకేశారన్న రోజా. కుప్పం ఫలితాలు చూసైనా చంద్రబాబు సిగ్గుపడాలి, పవన్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదన్న మంత్రి వెల్లంపల్లి. కొడాలి నాని మీడియాతో మాట్లాడుకోవచ్చు, ఎస్సీసీ గురించి మాత్రం మాట్లాడుకోకూడదన్న హైకోర్టు. విజయసాయిరెడ్డి పోస్కోతో ఒప్పందం రద్దయ్యే మార్గం చెప్పాలి, ప్రగల్భాలు మానుకోవాలంటూ హితవు పలికిన వర్ల రామయ్య. మహోద్యమం చేసి 32 మంది ప్రాణత్యాగాలతో విశాఖ ఉక్కు సాధించారు, సీఎం పోస్కోతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారన్న బోండా ఉమ. బాలకేయుల దాడులను ఎదిరించారు, టీడీపీ మద్దతుదారులను బాహుబలులుగా అభివర్ణించిన లోకేష్. వైసీపీకి ఆదరణ తగ్గిందనే విషయం తేలిపోయింది, రాజధాని వద్దనే భావన విశాఖ ప్రజల్లో కనిపిస్తుందన్న రఘురామకృష్ణన్ రాజు. త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులను వదిలేశారు, సమస్యలతో కూడిన మెగా ప్రాజెక్టులపై దృష్టి పెట్టారన్న ఐవైఆర్. ఏపీలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల స్కెడ్యూల్, మార్చి 15న పోలింగ్, అదే రోజు కౌంటింగ్. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో వివాదం, టీడీపీ నేత చింతమనేని అరెస్ట్. నాలుగు వందల 429వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఉద్యమం, విశాఖ ఉక్కు అమరావతికి సాధిస్తామని ధీమా. టీఆర్ఎస్ పార్టీ హత్యలకు కూడా వెనకాడదు, న్యాయవాదుల దంపతుల మర్డర్పై ఆందోళన వ్యక్తం చేసిన కోమటిరెడ్డి. లాయర్ దంపతుల హత్య కేసును సుమోటుగా స్వీకరిస్తున్నాం, ఈ హత్యలు ప్రభుత్వంపై విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉన్నాయన్న హైకోర్టు. నిందితులను ఎన్కౌంటర్ చేసి చేతులు దులుపుకోవద్దు, న్యాయవాదులది ప్రభుత్వ హత్యనన్న బండి సంజయ్. ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా హైదరాబాద్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ గుర్తించిందన్న కేటీఆర్. టీఆర్ఎస్ ను బొంద పెట్టే వరకు నిద్రపోము, హిందువుల ఆందోళనకు గురవుతున్నారన్న ఎంపీ అరవింద్. మా నాన్నను చంపిన వారిని ఎప్పుడో క్షమించేశా, వారిపై కోపం లేదన్న రాహుల్ గాంధీ. కేసీఆర్ జన్మదినమంటూ ఆర్పాటపు కార్యక్రమం చేపట్టారు, గతంలో నాటిన మొక్కల బిల్లులే రాలేదన్న విజయశాంతి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైల్ రోకో విజయవంతం, పలు రైళ్లు రద్దు, మరికొన్ని ఆలస్యం. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై, హాజరైన ముఖ్యమంత్రి నారాయణస్వామి. అన్నా డిఎంకేలో అత్యున్నత పదవి నాదే, చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన శశికళ. ఈ ఏడాదికి H1B వీసాలు అయిపోయాయి, పరిమితికి మించి దరఖాస్తులు వచ్చాయన్న అమెరికా. అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను, 20 మంది మృతి. చైనాతో యుద్ధం చేసేంత వరకు భారత్ వెళ్ళింది, లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి.
రేపు చక్రి విడుదలకు తొలగిన ఆటంకాలు స్టేను హైకోర్టు ఎత్తివేసిందన్న హీరో విశాల్. ప్రైవేటు బ్యాంకులపై అమ్మకాల ఒత్తిడి, ఈరోజు కూడా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.